నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ లుక్ పై కాస్త విమర్శలుండేవి. కొంచెం ఒళ్ళు చేశాడని, మొహంలో కాంతి తగ్గిందని, ఒకటేమిటి చాలా విమర్శలే వచ్చాయి. ఎందుకంటే రాజకీయాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ఎక్కువగా వైట్ డ్రెస్లో మేకప్ లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా కనబడడంతో పవన్ లుక్ మీద ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఇక మేకప్ లేకుండా పవన్ ఎలా ఉంటాడనే విషయాన్ని పక్కన పెడితే, మేకప్తో కెమెరా ముందు పవన్ దుమ్ము దులిపేస్తాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తన ఎవర్ గ్రీన్ చార్మింగ్ లుక్స్తో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ కొత్త సినిమాకు ఓ లుక్ని తీసుకురాబోతున్నాడు పవన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్ దేశాల్లో జరుగుతుంది. బల్గేరియాలో పవన్ అను ఎమాన్యుయల్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో కనపడే ఈ షార్ట్స్లో పవన్ మోస్ట్ హ్యాండ్సమ్గా కనిపిస్తాడని అంటుంది చిత్ర యూనిట్. ఇప్పటికే లీక్ అయిన కొన్ని స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొన్ని ఫొటోస్ చిత్ర బృందానికి తెలియకుండానే లీక్ అవుతుంటే, దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, అను ఇమాన్యుయల్ సెల్ఫీ పిక్ ఒకటి మీడియాలో వైరల్ అయింది. ఆ సెల్ఫీలో పవన్ కళ్యాణ్ కాఫీ తాగుతూ కూల్గా చాలా ఆనందంగా కనపడుతుంటే, అను ఇమాన్యుయల్ మొహం అయితే ఆనందంతో వెలిగిపోతూ కనపడుతుంది. మరి టాప్ డైరెక్టర్ టాప్ స్టార్ పక్కన కూర్చొని సెల్ఫీ అంటే అంతే ఆనందం ఉంటుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న పవన్ త్రివిక్రమ్ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ని దాదాపు ఫిక్స్ చేసినట్లే. ఈ నెల 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ని విడుదల చేయబోతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేము పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.